booker team. Each team make a two-line formation. Distance. Physical distance. క్రీడాకారులు అందరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి. మోరా మాస్టర్స్ స్టార్ట్. अरे मकसूद सर राजा रण सीजन वन आरसीएल भाई ये नहीं है नहीं वीडियो में डाल रहा है फोटो लगते हैं वीडियो बिना दाव मैच एमआर सारा दिन तो हम राज ఉత్సాహపరుస్తూ ప్రతి దాంట్లో కూడా నేను ఉన్నానే ముందున్నటువంటి భూమన్న గారు రాజిరెడ్డి గారు సత్యనారాయణరావు గారు ముఖ్యంగా ఈనాడు
ఈ పోటీలో పాల్గొన్నటువంటి కెప్టెన్స్ మరియు వారి మిత్ర బృందం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆటలు అనేటివి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. దాదాపు ఒక సంవత్సరంన్నర కాలంలో మనందరం కూడా ఒకరికొకరికి చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే కరోనా మహమ్మారితోని మనందరం కూడా చాలా ఇబ్బందుల పాలైన మాట వాస్తవము. ఇప్పుడిప్పుడే కరోనాని పారద్రోలి మరి మనందరం కూడా కలిసేటటువంటి అవకాశము వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఓడినా గెలిచినా కూడా మరొకసారి ప్రయత్నం చేయాలి తప్ప మేము ఓడిపోయినామని అనుకోకూడదు. అందరికీ తెలియజేస్తూ గెలిచిన వాళ్ళు ఉత్సాహంగా ఉండొచ్చు, ఓడిపోతే ఏమైతుందంటే ఓటమి గెలుపు అనేది సహజం. కాబట్టి మీరందరూ కూడా మరోసారి ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా రాయకల్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. కానీ మండలము తర్వాత జిల్లా వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర ఆటలు ఆడేది, కానీ ఈ రోజు మాత్రం చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీరందరూ తెలియజేస్తూ మీరందరూ కూడా మున్సిపల్ తరఫున జిమ్ను ఏర్పాటు చేయడానికి ఒక ప్రాపర్ స్థలాన్ని ఇప్పుడు వీరాపూర్ సైడా లేకపోతే బస్ స్టాండ్ సైడా అనేది స్థల పరిశీలనలో ఉంది సార్. తప్పకుండా జిమీర్ గ్రౌండ్ బాడీ తప్పకుండా ఏర్పాట్లు చేస్తామని మీకు తెలియజేస్తూ మరి ఈ క్రీడాకారులకు గ్రౌండ్ లేని విషయం తొందరగా అభివృద్ధి కావాల్సినటువంటి గ్రౌండ్ అవసరాన్ని గురించి మీరు మీ అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల రూపాయలు ప్రకటించినందుకు మీకు క్రీడాకారుల తరఫున రాయికల్ ప్రజల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ టి జీవన్ రెడ్డి గారు వారి సహాయం చేస్తారని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ క్రీడాకారులు ఒకసారి గమనించాలి, మన ప్రియతమ నాయకులు ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ గారు వచ్చేసి మీ అభివృద్ధి కొరకు క్రీడల అభివృద్ధి కొరకు వాళ్ళ తాపత్రయాన్ని మీరు గమనించారు. మరి ఏదైతే చెడు వ్యసనాల నుంచి దూరం వచ్చేసి ఈ క్రీడలను అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం మీరు కూడా అందించాలని తెలియజేస్తూ మరొకసారి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరి ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుచు. మీరు ఎంతగా ఫోకస్ చేస్తే అంత డెవలప్ అయ్యేటువంటి అవకాశం క్రీడలు ఉంటాయి, కాబట్టి దయచేసి ఫోకస్ చేయవలసిందిగా కోరుతూ మరి ఒక 8 టీమ్స్ ఉన్నాయి. ఈ 8 టీమ్స్ అందరికి కూడా నేను ఒక పేరు చెప్పాలి, మోరా మాస్టర్స్ పెట్టుడు అసెంబ్లీ మండలిలో మాకు సమస్య నా గతంలో కూడా ఊక తీయాలే పెట్టాలే పెట్టాలే తీయాలే. మాస్టర్స్ రామూర్తి గారు దీని స్పాన్సర్, అక్కడ టీఎస్ఆర్ ఫౌండర్స్ దుర్గ శ్రీధర్ రెడ్డి గారు, ఏడిఆర్ వారియర్ అద్దాని దివాకర్ రెడ్డి గారు, ఎద్దండి దివాకర్ రెడ్డి గారు, ఏఏకే స్ట్రైకర్స్ ఎలిగేట్ అనిల్ గారు, ఎంఎం రాయల్స్ మహమ్మద్ మోబిన్ గారు, మిస్టర్ సూపర్ కింగ్స్ మ్యాకల రమేష్ గారు, కేఎంఆర్ ఛాలెంజర్స్ కొయ్యడు మహిపాల్ గారు, బిఎన్ఆర్ బ్లాస్టర్ భక్తి నాగరాజ్ గారు. ముఖ్యంగా ఇందులో హైయెస్ట్ అంటే 4 6 4 6 కొట్టినటువంటి వాళ్ళకు మా మొన్ను 516 రూపాయలు వారికి రివార్డ్ ప్రకటించండి. వారిని అభినందించండి. మరి మీరు ఎక్కడ ఈ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం అనుకుంటుండో ఐడియల్లీ అదే దట్ బెటర్. మనకున్న ఆప్షన్ అదొకటే కనబడుతున్నది, అదొకటి ఆప్షన్ కనబడుతుంది. పూర్తి స్థాయి లోపల అభివృద్ధి పరచడానికి స్టేడియం కూడా ఏదైతుందో అర్థాంతరంగా ఆగిపోయినట్టు కనబడుతుంది. మిత్రులు శాసనసభ్యులు సంజయ్ గారిని అసలు స్టేడియం ఎందుకు ఆగింది ఏంటి, అంటే కాంట్రాక్టర్ అలసత్వమా లేకుంటే కారణం ఏదైనా కానీ ఆ స్టేడియం మనం త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకుంటే మనకు అన్ని విధాలు ఉపయోగకరంగా ఉంటుంది. నేను నా వైపు కూడా ఈ మౌలిక సదుపాయాల కల్పనలో నాది కూడా నేను తోడ్పడతానని చెప్పాను కూడా సభాముఖంగా మనం చేస్తూ సరే అందరం కూడా గెలవాలనేటువంటి ఒక విశ్వాసంతో మనిషికి ఒక ఆత్మవిశ్వాసం పెంపొందించేది క్రీడలు ఆటలు. అందరం కూడా గెలవాలనేటువంటి ఒక విశ్వాసంతో ఈ పోటీలు పాల్గొంటాం. గెలవడం ఎవరో ఒకరు మాత్రం గెలిస్తారు, ఒకటే టీం గెలుస్తుంది. అంత మాత్రాన అది వాళ్ళ గెలుపుగానే భావించవద్దని చెప్పి అంటున్నాను. అందరం కూడా పార్టిసిపేట్స్ అందరి
గెలుపుగా భావించాలి, పార్టిసిపెంట్స్ అందరి గెలుపుగా భావించాలి, అప్పుడు మాత్రమే మనం ఆశించినటువంటి స్ఫూర్తి మనకు కనబడుతుందని చెప్పని పేర్కొంటూ, అంటే యువకులు చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండడానికి కొరకు కూడా ఇది తోడ్పడుతుంది. అంటే వాస్తవంగా ప్రస్తుతం ఏదైతుందో కేవలం మద్యపానమనే కాకుండా ఈ మధ్య యువకులను అంటే ఆకర్షించి కొంత లొంగ తీసుకునేది ఈ గంజాయి డ్రగ్స్ ఎక్కువ కనబడుతుంది అంటున్నా నేను. మొన్న మీరు కూడా ఈ తిప్పలపేట ఒక పెరుగ పిల్లవాడు, వాడు జస్ట్ ఏజ్ అబౌట్ 20-24 ఇయర్స్, వాడు ఇట్లా అడిక్యుయేట్ అయిపోయింది కదా అని చెప్పారంటే ఆయనకి అసలు చనిపోయింది, మధ్యలో చనిపోయినాడు. మీరు కూడా గమనించి ఉంటారు, మీరు కూడా గమనించి ఉంటారు. అదే వాళ్ళు ఏంటంటే ఈ డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ నగర కేంద్రానికి కూడా ఈ మధ్య మనం తూలిపేట కూడా రైడ్ చేసినట్టు మనం గమనించాం. వాళ్ళు జగిత్యాల జిల్లా కేంద్రంగా మరి పోలీస్ అధికార యంత్రాంగం ఈ డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నిరోధింపజేసే విధంగా వాస్తవంగా బయలుదేరినాక మధ్యలో ఆవిడ జరిగిందండి. ఈనాటి ఈ క్రికెట్ ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు, రాయకల్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి హనుమన్లు గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, గౌరవ స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు, సోదరి రమాదేవి గారు, మల్లారెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు, రాజిరెడ్డి గారు, క్రీడాకారులు, వాస్తవంగా ఇవాళ కుల మతాలకు తావులేంది, రాజకీయాలకు అతీతంగా నిర్వహింపబడేటువంటి ఒక వేదిక కేవలం క్రీడా మైదానం అని చెప్పని చెప్పక తప్పదు. క్రీడలు స్నేహ భావన పెంపొందించడంతో పాటుగా మరి మిత్ర శాసనసభ్యులు మాట్లాడినట్టు గమనించి నేను సౌండ్ మైండ్, వాస్తవంగా మానసిక ఉల్లాసం అనేది ప్రధానం. ఆ మానసిక ఉల్లాసం మానసిక ఒత్తిడి నుండి మనకు రిలీవ్ కలిగించేది క్రీడలు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ప్రస్తుత తరుణంలో గతంలో ఒకప్పుడు ఏదైతుందో ఫుట్బాల్ హాకీ కబడ్డీ ఏ విధంగా ఉండేనో ఇవాళ అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి ఒక ఆట క్రికెట్. అందరు యువకులు కూడా క్రికెట్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వీళ్ళు క్రికెటే ఇందులో పాల్గొనేటటువంటి రాయకల్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇవాళ స్పాన్సర్స్ దీన్ని ఇక్కడ నిర్వహింపచేసిండ్రు. నేను వారికి అభినందనలు తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గం లోపల జగిత్యాల తదుపరి అంటే మున్సిపల్ పట్టణమనే కాకుండా అతిపెద్ద పట్టణం రాయకల్. జగిత్యాలతో పాటుగా రాయకల్లో కూడా ఇటు విద్యకు సంబంధించే కానీ క్రీడలు ఆటలకు సంబంధించి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన ఆవశ్యకత ఉందని చెప్పని చెప్పక తప్పదు. ఫార్చునేట్లీ మీ అందరి అభిమానంతో నేను కూడా శాసన మండలికి ఎంపికయ్యేటువంటి ఒక అవకాశం వచ్చింది. నాకు కూడా ఉన్నటువంటి ఒక అంటే అవకాశంతో తప్పకుండా మిత్రులు శాసనసభ్యులు పేర్కొన్నట్టు నా వైపు నుండి కూడా ఇటు రాయకల్ పట్ట ఇవ్వడం మనకు ముఖ్యంగా రాయకల్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో జరపబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన ఆర్గనైజర్స్ అందరికీ, అదేవిధంగా సభాధ్యక్షత వహించిన గౌరవ పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మొరాన్ మల్లి గారికి, కార్యక్రమం పాల్గొంటున్న వైస్ చైర్మన్ అక్క రమక్క గారికి, పెద్దలు రైతు నాయకులు మా పిఎస్ఏ చైర్మన్ శ్రీ మల్లారెడ్డి గారికి, ఉద్యమ నాయకుడు మా లింగన్న గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు గారికి, మా మైనార్టీ లీడర్ సోహిల్ గారికి, మండలంలో సీనియర్ నాయకులలో ఒకరైన మిత్రులు మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి గారికి, సత్యన్న గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంతోమంది పట్టణ పెద్దలకు, పాత్రికే మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. యువకులందరికీ, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నిన్న కూడా
మా సొంత ఊర్లోకి వస్తే అక్కడొక బాస్కెట్ బాల్ కోర్టు, మొట్టమొదటి జిల్లా పరిషత్ స్కూల్లో బాస్కెట్ బాల్ కోర్టు. ప్రభుత్వ నిధులు కాదు, ఒక నా మిత్రుడిని అడిగితే ఇవ్వడం జరిగింది. బాస్కెట్ బాల్ కోర్టు ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. మొన్నొకనాడు జైత్యాల కూడా గ్రౌండ్కి పోయినా, గ్రౌండ్కి పోతే వాళ్ళు ఆడుతూ ఉంటే ఆ జిమ్ పెట్టిండి జిమ్, నన్ను బాస్కెట్ బాల్ ఆడరు ఇట్లా ఏగనే బాస్కెట్ ఆడరు, నిన్నప్పుడు అంత ఇట్లా ఏగనే అట్లా బాస్కెట్ ఆడరు. అందరూ అనుకుంటారు అరే ఈయనకి ఎంత ఇట్లా పడుతుంది అని. నేను సతాగా చిన్నప్పటికి వెళ్ళి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి, నా కుటుంబంలో అందరూ పెద్ద పెద్ద స్కూల్లో చదివారు, సెయింట్ పాల్స్, ఈవెన్ మా బాబాయ్ కొడుకు ఊటీలో చదివాడు. కానీ మా నాన్న సర్కార్ బల్ల చదివించాడు, ఆ సర్కార్ బల్ల చదివించడం తోటి ఆ సైకిల్ ఎక్కి తిరుగుడు, రోజు గ్రౌండ్లో ఆడాడు. గిల్దండకి వెళ్ళి పెడితే ఇక క్రికెట్ దానిక, ఒక హాకీ ఆడరాలి అంతే. అప్పట్లో హాకీ ఆడదురు, అప్పుడు నేను చదువుకుంటే 75, 76, 77. తర్వాత నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఫస్ట్ స్పోర్ట్స్ ఎడిటర్ ఆ కాలేజ్కి నేనే స్పోర్ట్స్ ఎడిటర్. నేను పెద్ద మాస్టర్ కానీ అన్ని ఆడాలంటే ఇష్టం, అన్నీ ఆడతా, టీటీ ఆడుతుంటి, టెన్నిస్ ఆడుతుంటి, బ్యాడ్మింటన్. మరి నేను రాజకీయాలకు వచ్చినాక అప్పుడు ఓడిపోవడం, ఇక గెలిచినాక ఏదైనా చేద్దామంటే మొదట్లో ఎలక్షన్లు, ఆటంక ఈ కరోనా. మరి మొన్ననే కొన్ని నిధులు కూడా వచ్చినాయి, ఎక్కువ నేను పెంచదలుచుకోలేదు. ఇక్కడ ముచ్చట ఇలా రాయకల్లా మీరు నన్ను ఇన్వైట్ చేసిండ్రు, ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న మా మోరా మాస్టర్స్ టీం కాగితం మీద రాసేస్తే బాగుండేవాడు. అదేవిధంగా మా శ్రీధర్ రెడ్డి నాయకత్వం టీంకు, దివాకర్ నాయకత్వం టీంకు, మా బత్తి నాగరాజు నాయకత్వంలో టీంకు, అనిల్ గారి టీం, మా ముబీన్ భాయ్, మా రమేష్ గారు, అదేవిధంగా మైపాల్ టీం అందరికి కూడా మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు, ఎందుకంటే ఆటలలో గెలిపోవటం అనేది సహజం. ఏముందా ఎమ్మెల్యే నేను ఓడిపోలేదా, కానీ దీనివల్ల మనకు తెలిసిన సంగతి మనకు తెలుసు, ఒక స్నేహభావం, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. దాంతోపాటుగా మానసిక ఉల్లాసం, ఇవాళ మనం కోల్పోయింది గదే దేశం కాదు ప్రపంచం మొత్తం. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాం, కరోనాతోటి పోయిన వాళ్ళు పోయిన కావచ్చు, బీమార్ అయిన వాళ్ళు బీమార్ అయిన కావచ్చు, కానీ ఇంట్లో కూర్చొని సగం మంది దిమాకులు అయితే ఖరాబ్ అయింది పక్క. వాళ్ళు ఏం అనుమానం లేదు, మానసికంగా పూర్తిగా బలహీన పడ్డం. మరి ఇవాళ మళ్ళా అది రిజ్యువినేట్ కావాలంటే ఓన్లీ, ఎందుకంటే సౌండ్ బాడీ విలా సౌండ్ మైండ్, బయట కొంచెం తిరిగితే ఆరోగ్యం మంచిగుంటేనే మానసికంగా మంచిగా, మానసికంగా మంచిగుంటేనే అసలు సెంటర్ పాయింటే ఇదే. కళ్ళు ఎడకెళ్ళి చూస్తే అసలు దిక్కనే ఉంటుంది, ఈడొక్క దెబ్బ తగిలితే కళ్ళు కనబడే, ఈడొక్క దెబ్బ తగిలితే చెవులు కనబడే, ఇంకొక దగ్గర ఇక్కడ తగిలింది అనుకో ఊపిరితిత్తులు ఆగిపోతాయి. ఇది వాస్తవం నేను చెప్పేది, ఈడ రక్తం గడగడితే ఇది కాలు చేయబడిపోతుంది, సుత్తం కదా మన. మరి ఇది ఫుల్ యాక్టివ్ ఉండాలి, అంటే మానసిక ఉల్లాసం ఉండాలి, క్రీడలు అవసరం. ఇది మనం చెప్పేది కాదు, అందుకే కదా ఇవాళ ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, సార్క్ అని, పారా ఒలింపిక్స్ అని, ఈవెన్ వికలాంగుల కోసం కూడా మనం పెడతాం, దివ్యాంగుల కోసం, ఈవెన్ అన్న తప్పు, దివ్యాంగుల కోసం కూడా మనం పెడుతున్నాం. అంటే ఎందుకంటే మనకు అవసరం. మరి రాయకల్ ఇవాళ గ్రామం నుంచి పట్టణమైంది, మొత్తం మండలానికి ఒక నడిబొడ్డులు ఉన్నది, బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఇక్కడికి వెళ్ళిపోతా ఉన్నది. అటువంటి రాయకల్ పట్టణం అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్షాన ఎన్ని చేస్తున్నామో చేసినామో దానికి గుర్తింపు వచ్చింది మీకు తెలిసింది. ఏదో కొద్దిగా మా కవితమ్మ లేకపోవడం ఇలా మాకు కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది, ఇక దానికి రాజకీయాల దృష్టి వదలుచుకోలేదు. ఏదైనా మీ అందరి సహకారంతో అభిమానంతో గెలిచినాం. ఇప్పుడే డిస్కస్ చేస్తే తహసీల్దార్ గారు, అనుమల్ సారు, రామక్క, మా అన్న చెప్పారు, గ్రౌండ్ ఉన్నది జూనియర్ కాలేజీలో, కానీ అది అభివృద్ధికి నోచుకోలేదు, దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి కోసం నా ఫండ్ నుంచి 20 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేస్తా అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, అక్కడ ఒక మంచి బాస్కెట్బాల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ ఆడడానికి, ఎందుకంటే ఇది ప్రైవేట్ది ఎన్నోమంటే నాకు పోవాలి, మనం ఒక మంచిగా దాన్ని చదువు చేసుకుందామని చెప్పాం. అంటే ఎందుకంటే మనకు అవసరం. మరి రాయకల్ ఇవాళ గ్రామం నుంచి పట్టణమైంది, మొత్తం మండలానికి ఒక నడిబొడ్డులు ఉన్నది, బ్రహ్మాండమైన జాతీయ రహదారి ఇక్కడికి వెళ్ళిపోతా ఉన్నది. అటువంటి రాయకల్ పట్టణం అభివృద్ధి కోసం ప్రభుత్వం పక్షాన ఎన్ని చేస్తున్నామో చేసినామో దానికి గుర్తింపు వచ్చింది మీకు తెలిసింది. ఏదో కొద్దిగా మా కవితమ్మ లేకపోవడం ఇలా మాకు కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది, ఇక దానికి రాజకీయాల దృష్టి వదలుచుకోలేదు. ఏదైనా మీ అందరి సహకారంతో అభిమానంతో గెలిచినాం. ఇప్పుడే డిస్కస్ చేస్తే తహసీల్దార్ గారు, అనుమల్ సారు, రామక్క, మా అన్న చెప్పారు, గ్రౌండ్ ఉన్నది జూనియర్ కాలేజీలో,
కానీ అది అభివృద్ధికి నోచుకోలేదు. దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా అభివృద్ధి కోసం నా ఫండ్ నుంచి 20 లక్షల రూపాయల నిధులు సాంక్షన్ చేశారని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, అక్కడ ఒక మంచి బాస్కెట్ బాల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు, ఒక బాస్కెట్ బాల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ ఆడడానికి, ఎందుకంటే ఇది ప్రైవేట్ ఎన్ఎల్ఓమంటే నాకు పోవాలి, మనం ఒక మంచిగా దాన్ని చదువు చేసుకుందామని చెప్పి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ టీమ్స్ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. నమస్కారం సారి, మీకు లేని ఉంది, మీకు కూడా ఉన్నది, తొందర చేసుకోకపోదాం అని చెప్పి స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వనండా, నమస్తే.